చాలా గొప్ప క్లాసిక్స్ అనుకున్న కొన్ని సినిమాలు మన దర్శకులు కేవలం 10 రోజుల్లోనే వాటి స్క్రిప్ట్లు రెడీ చేసేసారంటే మీరు నమ్ముతారా? అవునండి, పోక్రి వంటి సినిమా పూరి జగన్నాథ్ కేవలం 1 వారం రోజుల పాటు బ్యాంకాక్లో కూర్చొని రాసేశాడంటండు. మరి ఇక ఏళ్ల తరబడి చెక్కిన స్క్రిప్ట్లు కూడా అటర్ ఫ్లాప్ అయిన విషయాలు మనందరికీ తెలిసిందే. మరి వీటికి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ పాయింట్గా వస్తున్నానండి. నిజానికి 2 సంవత్సరాల పాటు కష్టపడి తయారు చేసిన సర్దార్ మూవీ ఫ్లాప్ అయిందంటే పవన్ కళ్యాణ్కి అందరికంటే గట్టి షాక్ అండి. అందుకే ఇప్పుడు టైం కూడా ఎక్కువ తీసుకోకుండా డాలీ డైరెక్షన్లో చేసే సినిమాను కేవలం 3 నెలల్లో కంప్లీట్ చేసేసారంటండు. కాకపోతే ఎవరికైనా వచ్చే సందేహం ఏంటంటే 2 సంవత్సరాలు రాసినా అది ఆడలేదు కాబట్టి ఇప్పుడు మరి పవన్ తొందరపడ్డా, లేకపోతే గత ఫెయిల్యూర్ నుండి నేర్చుకుని ఈ స్క్రిప్ట్ను ఇంకా బాగా రాశాడా? మనం సర్దార్ సినిమాలో చూసినవన్నీ 90లలో వర్కౌట్ చేసిన ఐడియాలండి అవి. ఇప్పుడు ట్రెండ్ మారాక పాతకాలం నాటి కామెడీ సీన్లు ఆ లాజిక్లు మాత్రం ఎక్కువగా పేల్లేదు. మరి 2 సంవత్సరాల ప్రిపరేషన్లో ఎక్కడ తేడాగొట్టిందో తెలుసుకుని ఉంటే ఇప్పుడు చేస్తున్న స్క్రిప్ట్ను 3 నెలల్లో రాయడం పెద్ద సమస్యం కాదండి. ఇంతకీ పవన్ రాసిన ఖాతా ఏంటసలు? డాలీ డైరెక్ట్ చేయబోయేది ఒక యాక్షన్ ఎంటైనరా, లేకపోతే ఒక లవ్ స్టోరీనా? ముందు నుండి పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి ప్రేమ కథలు బాగా వచ్చొచ్చాయి కాబట్టి ఈసారి కూడా అలాంటి లవ్ స్టోరీనే తయారు చేశారని టాక్ అండి. శృతి హాసన్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 6 ఆగస్టున ప్రారంభమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి చూడాలి, 10 సంవత్సరాలు కష్టపడి రాసిన ఆ స్క్రిప్టే ఎక్కువగా ఆడలేదు, మరి 3 నెలల్లో రాసిన ఈ స్క్రిప్ట్ ఎంతవరకు ఎంతమందికి నచ్చుద్దో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.